పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ఇక ప్రభాస్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కానీ క్రేజ్ గురించి కానీ ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఇక అందరికీ పూనకాలి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా రోజుల తర్వాత అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మన ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ త్వరలోనే విడుదలకి సిద్ధంగానున్నది. అయితే సినిమా విడుదలకి ముందు ప్రమోషన్లో భాగంగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా ప్రమోషన్ ఓ రేంజ్లో జరుగుతుంది. అంతేకాకుండా హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే మరియు సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, చిత్ర యూనిట్ అంతా సినిమా ప్రమోషన్లో చాలా బిజీగా ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని, ఇంకొన్ని షాకింగ్ న్యూస్లని బయటపెట్టింది ప్రభాస్ పెద్దమ్మగారు. ప్రభాస్కి పెళ్లి గురించి కూడా ఆవిడ చెప్పుకొచ్చిన విషయాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలోనే వైరల్గా మారింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హ్యాండ్సమ్ హీరో ప్రభాస్, ప్రభాస్ని నేను పెళ్లి చేసుకుంటాను అంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ అమ్మాయిలు క్యూ కట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. అలా పడిచిచ్చిపోయేంత క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ హీరో పెళ్లి గురించి ఆమె లేటెస్ట్గా వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ ఆ సంగతి ఏంటయ్యా అంటే, ప్రభాస్ సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన పెదనాన్న కృష్ణంరాజు గారంటే చాలా ఇష్టమట. తప్పకుండా కలుసుకోవడం మాత్రమే కాదు, రోజులో కనీసం 2 గంటలు స్పెండ్ చేస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటారట. ఇక పెదనాన్న అయిన కృష్ణంరాజు కూడా ప్రభాస్ను చూస్తే ఎక్కడలేని ఆనందం, ఎక్కడలేని ఎనర్జీ పుట్టుకొస్తుందని, ఆయన మొహం వెలిగిపోతూ ఉంటుందని ఆయన భార్య సతీమణి అయిన శ్యామలాదేవి గారు చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్కి తన కృష్ణంరాజు పెదనాన్న అన్న తానన్న చాలా ఇష్టమని, ఏమాత్రం ఫ్రీ టైం దొరికినా మాతో గడపడానికి చాలా ఇష్టపడుతుంటాడు అని చెప్పుకొచ్చింది. ఇక అంతెందుకు తనని పెదనాన్నని పెద్ద బాజీ అని, తన్ను ముద్దుగా కన్నమ్మ అని పిలుస్తుంటాడు అని అంది. ఇక ప్రభాస్ పెళ్లి గురించి అడుగగా ఆమె ఇచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ప్రభాస్కి అమ్మాయిలంటే చాలా మొహమాటం, అస్సలు ఎవరితో తొందరగా కలవడని చెప్పుకొచ్చారు. ఇక మరి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, అమ్మాయిల నుంచి ఫోన్ కాల్స్, ఏమైనా లెటర్స్ వస్తూ ఉంటాయా అంటే అమ్మో అది చెప్పలేం, దాని గురించి అయితే కోకొల్లలు. కొన్ని కొన్ని సందర్భాల్లో నేనే స్వయంగా ఫోన్లు ఎత్తి మాట్లాడాల్సి వస్తుందని, కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అమ్మాయిలతోనే తట్టుకోలేకపోతున్నామంటే ఆ అమ్మాయిల పేరెంట్స్ కూడా ఫోన్లు చేసి మాట్లాడడం, మా ఉద్యోగాలు మా కెరియర్ని వదిలేసుకొని వస్తాము ప్రభాస్ కోసం, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలా సర్ది చెప్పాలో అర్థమయ్యేది కాదని చెప్పుకొచ్చారు. అలా అమ్మాయిలు వెంట పట్టడం ఒక విచిత్రమైతే అమ్మాయిల పేరెంట్స్ కూడా వెంట పట్టడం అనేది ఇంకొక విచిత్రం. బహుశా ఇలా ఏ స్టార్ హీరోకి కూడా జరిగుండదేమో. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ఎప్పుడు చేసుకోబోతున్నాడు అని అడిగితే ఆవిడిచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే. ప్రభాస్ ఇంతకుముందు ప్రేమించినా కూడా ప్రేమలో తన అంచనాలు తారుమారయ్యాయని, అమ్మాయిలంటే చాలా మోమాటమని, అందుకే పెళ్లి విషయంలో ఒక అడుగు వెనక్కేస్తున్నాడని చెప్పుకొచ్చింది. కానీ మేమందరము ప్రభాస్కు ఓ మంచి అమ్మాయిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ఆ టైం వస్తే తప్పకుండా ఎవరు ఆపినా ఆగకుండా పెళ్ళవుతుంది అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన పెళ్లికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, తనకి నచ్చిన అమ్మాయి అయితే పెళ్లి చేస్తాము అని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇక కేవలం తన భర్త ఆరోగ్య విషయంలో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉంటారట శ్యామలాదేవి గారు. రాధేశ్యామ్ షూటింగ్ జరిగినప్పుడు కృష్ణరాజు గారికి వచ్చిన యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయన గాయపడటంతో అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రభాస్ కూడా తన ప్రధానాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారట. ఇక ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా తన పెద్ద కొడుకు అయిన ప్రభాస్ పెళ్లి గురించి ఆవిడ ఏకంగా సప్త శనివార వ్రతం కూడా మొదలు పెట్టేసింది. చూసారా, దీన్ని బట్టే చెప్పచ్చు ప్రభాస్ పెళ్లి గురించి ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులు ఎంతగా ఆలోచిస్తున్నారో. అసలే ఎలిజిబుల్ బ్యాచులర్ అమ్మాయిలందరికీ చాలా ఇష్టం, అలాంటి ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ప్రభాస్ పెళ్లికి సంబంధించిన విషయం ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్కే. మేం పెళ్లి చేసుకుంటామంటే మేం పెళ్లి చేసుకుంటామని అమ్మాయిలు ఇంతగా ఎగబడుతూ ఉంటే మరి ప్రభాస్ ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేకపోతున్నాడో ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయింది కదా. ఆ మొహమాటం పోయి ఆ సరైన అమ్మాయి ప్రభాస్ ముందుకు రావాలన్నమాట. మరి దానికోసమే వాళ్ళ పెద్దమ్మ చేసే ఈ ప్రయత్నాన్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఓ హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.